नमस्ते अम्मा अम्मा नेदी मत्तों प्रपंचोलोने चक्कटी माट कम्मनैना माट एवरकैना तल्ली अनेदी एंतो अपरूप अम्म लेकपोते ई सृष्टि लेदु एलांटी बिड्डनैना आ तल्ली ఒక ప్రయోజకుడిగా తయారు చేయడానికి ఎంతో శ్రమ పడుతుంది. తను తిన్నా తినకపోయినా అంటే లేని తల్లైనా ధనవంతురాలి తల్లైనా ఆ బిడ్డని గొప్పగా పెంచాలని చూస్తుంది. చిన్నప్పుడు మనల్ని స్కూల్లో వేసినప్పుడు ఆ తల్లి స్కూల్లో వదిలి వస్తుంటే ఎంతో ఏడుస్తారు. ఆ తల్లిని చూడగానే ఎంతో ఆనందం. ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది, ఏం చేశారు, టీచర్ కొట్టిందా తిట్టిందా మెచ్చుకుందా, ఇలాంటివన్నీ చాలా వరకు ఇంచుమించు ఒక 10th క్లాస్కి వచ్చేదాకా ప్రతిదీ తల్లితో పంచుకునే కొడుకులు క్రమేపీ ఎందుకు మారిపోతున్నారు. ఏ విషయమైనా సంతోషమైనా దుఃఖమైనా తల్లితో పంచుకున్న ఈ మగపిల్లలు ముఖ్యంగా తల్లిని వాళ్ళు స్థిరపడ్డాక ఎందుకు దూరంగా పెట్టేస్తున్నారు. తల్లి అంటే ఎందుకు వాళ్ళకంత అలసైపోతుంది. తల్లి తండ్రి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి జీవనం సాగిస్తారు కాబట్టి వాళ్ళ బాధ్యత వీళ్ళు తీసుకోక్కర్లేదు. కానీ దురదృష్టవశాత్తు ఆ తండ్రి చనిపోతే ఆ తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి కొడుకు ఇంట్లో పెట్టుకుంటాడు. కానీ తల్లితో మనసు విప్పి మాట్లాడు, అమ్మా తిన్నావా ఏం చేస్తున్నావు అని అడగరు. ఆ తల్లి ఇంట్లోనే ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ కల్చర్లో అయితే చుట్టుపక్కల ఎవరు ఉండరు. విలేజెస్లో అయితే ఇరుగు పొరుగు ఉంటారు. ఎవరో ఒకళ్ళు వచ్చి పిన్నగారు పెద్దమ్మ ఏం చేస్తున్నారనో మాట్లాడతారు. ఈ సిటీస్లో అయితే వాళ్ళతో మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు. మార్నింగ్ జాబ్స్కి వెళ్తే ఈవినింగ్ వస్తారు. చుట్టుపక్కల మాట్లాడడానికి ఉండరు, ఎవరితోనూ మాట్లాడకూడదు. ఏమన్నా అంటే పని మనిషిని పెట్టాము, కావలసినన్ని డబ్బులు ఇస్తున్నాం, అమ్మకి చీరలు కొంటున్నాం, తినడానికి అన్నీ తెచ్చిపడేస్తున్నాం అంటారు. కానీ అమ్మ అలాగే ఎవరితో మాట్లాడకుండా ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంట్లోనే అలా ఉంటే ఆవిడ మానసిక స్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా అబ్బాయిలు? అమ్మ మనకి ఉండటం ఎంతో గొప్ప. ఈ రోజుల్లో అమ్మ ఉంటే బాధపడే కొడుకులే ఎక్కువైపోయారు. ఎక్కువ మంది కొడుకులు ఉంటే ఇంకా ఎక్కువ బాధ. ఎందుకంటే వాడు చూస్తాడని వీడు, వీడు చూస్తాడని వాడు, ఎవరూ చూడట్లేదు. ఆ తల్లి ఒంటరిగానే జీవితం సాగిస్తుంది. అమ్మని చూసుకోబావలసిన బాధ్యత ప్రతి కొడుక్కి ఉంటుంది. ఎందుకంటే నిన్ను పెంచి పోషించి ఇంత మంచి స్థితిలో పెట్టింది కాబట్టి అమ్మని చూడవలసిన బాధ్యత మీకుంది. చాలామంది ఈ తల్లులు ఇలాంటి వేదన విని నేను ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు కొడుకు గురించి బ్యాడ్గా చెప్పుకోలేరు. ఎందుకంటే కొడుకు చులకనైపోతాడని వాళ్ళు ఎక్కడ బ్యాడ్గా చెప్పరు. నువ్వు ప్రతిరోజు నీ ఆఫీసులో జరిగినాయో లేకపోతే రోడ్డు మీద జరిగినాయో లేకపోతే ఏదో ఒక టీవీ చూసినప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని ఆ టీవీలో వార్తలో ఏదో ఒకటి మాట్లాడు అమ్మతో. అమ్మని ఎందుకు సపరేట్గా చూడాలి? ఏజ్ గ్యాప్ ఉన్నంత రాని అమ్మ నువ్వేం చెప్పినా వింటుంది, శ్రద్ధగా వింటుంది. ఆవిడ అభిప్రాయం ఏమో చెప్తుంది. నీకు మంచి నిశ్చర్యలు నేర్పిన తల్లికి అన్నీ తెలుస్తాయి కదా, నీకేమీ తెలియదు అంటారు పిల్లలు. అది కూడా ఆవిడ పెద్దగా మైండ్ చేయదు. ఎందుకంటే తన బిడ్డలు బాగోవాలనే కోరుకుంటుంది. ఎంతోమంది ఈ రోజుల్లో నోరారా అమ్మ అని కూడా పిలవకుండా చిన్న చిన్న విషయాలకి అమ్మతో అలిగి సంవత్సరాలు మాట్లాడకుండా ఉండే కొడుకులు ఉన్నారు. తీరా చూస్తే ఆ తల్లికి అనారోగ్యం వచ్చినా కూడా ఏం జరిగిందని కూడా పలకరించరు. ఈ జన్మలో మనిషిగా పుట్టావు, వచ్చే జన్మ ఉందో లేదో తెలియదు. ఈ జన్మ సార్థం అవ్వాలంటే అమ్మని ప్రేమగా చూడు, గౌరవించు. చాలామంది అమ్మని అమ్మ అని పిలవరు, కానీ
ఆవిడ చనిపోతే మాత్రం ఒక పెళ్ళిలాగా కార్యక్రమాలు చేస్తాం. చనిపోయాక కార్యక్రమాలు చాలా గొప్పగా చేస్తాం. ఎందుకు? ఇరుగు పొరుగు బంధువులు అందరూ నిన్ను గొప్పగా అనుకోవాలన్నా. ఆవిడ బ్రతికున్నంతకాలం నువ్వు నోరారా అమ్మ అని పిలవలేదు, ఎప్పుడూ చూడలేదు. అలాంటిది చనిపోయాక ఎందుకు? ఆవిడ ఆత్మ ఏమైనా శాంతిస్తుందా? నువ్వు ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఒక గంట అరగంట నువ్వు పడుకోనో కూర్చోనో ఒక్కసారి అమ్మ గురించి ఆలోచించు. చిన్నప్పుడు నీ అల్లరి చేష్టలు, నీ అల్లరి పనులు ఒకసారి గుర్తు తెచ్చుకో. వాటిని బట్టి నువ్వు అమ్మతో గడిపిన రోజులు గుర్తుకొచ్చి మళ్ళీ నాకు అమ్మ ఉంది అని ఆనందిస్తాం. అమ్మ తొందరగా చిన్నప్పుడే చనిపోయిన వాళ్ళు నాకు తల్లి లేదని చాలామంది బాధపడడం చూశాను. కానీ ఎక్కువ వయసు బ్రతికి ఉంటే ఇంకా బ్రతికి ఉంది, ఇంకా ఆశ ఇచ్చాడు, ఇంకా ఎందుకు మమ్మల్ని తినటానికి కాకపోతే అనే కొడుకులు కూడా ఉన్నారు. తల్లిని ఒక భారంగా, ఒక పనికి మాలిన వస్తువుగా ఈ రోజుల్లో చూసే కొడుకులు ఎక్కువైపోయారు. అందుకే చాలామంది అనాథాశ్రమాలకు వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ బ్రతుకుతున్నారు. ఎందుకంటే నాకు ఇష్టమై వచ్చానని చెప్పుకుంటున్నారు. మళ్ళీ కొడుక్కి చెడ్డ పేరు తేవడం ఇష్టం ఉండదు కదా. ఇవన్నీ నీ బిడ్డలు కూడా చూస్తున్నారు కదా, రేపు నీకు కూడా అదే గతి పడుతుంది. ఇక జన్మ ఉంటుందో లేదో, ఈ జన్మలో మనం చేయవలసిన పని ఏంటంటే తల్లిదండ్రుల్ని మనం చూడడమే. నీకున్నంతలోనే ఒక ముద్ద పెట్టి చూడడమే. నోరారా అమ్మ అని మాట్లాడు. ఎంతకాలం బ్రతికేస్తారని? వాళ్ళు నీకు బరువు అయిపోతున్నారు. నీకు ఫోన్లో చాటింగ్ చేయడానికి, నీ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి అన్నిటికి టైం ఉంటుంది, కానీ అమ్మతో మాట్లాడడానికి నీకు ఇష్టం ఉండదు, బోర్ కొడుతుంది. కొడుకులందరూ ఈ విషయంలో ఆలోచిస్తారని ఈ వీడియో చేస్తున్నాను. నాకు చాలామంది వేదనతో ఇలాంటి తల్లులు తారసపడ్డారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఈ వీడియో మీద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.